ఈ అడ్డపంచైనా దుడ్డు కర్ర తీసుకుని బారేస్తాడనుకుంటే అదేమీ లేకుండానే జనాన్ని వదిలిపెట్టాడని బడ్జెట్ చూసినోళ్లు నోళ్లు వెళ్లబెట్టేశారు. ఆగండి, స్టాప్ బటన్ నొక్కాల్సిందే. దొడ్డిదారిన పన్నులేసి బాధేసి ఇప్పుడు బడ్జెట్లో మాత్రం మేమంతా క్లీన్ అండ్ గ్రీన్ అంటూ పోజులు కొట్టేయడం ఈ యూపీఏ పెద్దలకే చెల్లిపోయింది. I'm glad to announce that the schemes will be restructured into only 70 schemes. Each scheme will be reviewed once in 2 years. Central funds for the scheme will be given to the states as part of central plan assistance. Honorable members will be glad to know that in 2013-14, I expect to transfer resources to the tune of ₹5,87,082 crore to the states and union territories under share of taxes, non-plan grants and loans and central assistance. ఈ చిదంబరుడు మామూలుడు కాదు. అవతరం ఉన్నప్పుడు వీపు మీద రుద్దగలడు, లేనప్పుడు అదే వీపును విమానం మోతం మోగించను గలడు. ఇక్కడే ఇంకో విషయం, పైపై బడ్జెట్ కాగితాల్లో కనిపించని వడ్డింపులు లోపల పేరాల్లో దాక్కుంటాయని ఈయనగారి వడ్డింపుల పాండిత్యం ఎరిగిన పండితులు చెప్తున్నారు. ఆ విషయాన్ని ఆలకించకుండా అభినందనలు కురిపించేస్తే ఆ తర్వాత భంగపడిపోవాల్సి వస్తుందనేది అభిజ్ఞ వర్గాల బోగట్ట. The following statements under section 3(1) of the Fiscal Responsibility and Budget Management Act 2003, Macroeconomic Framework Statement, Medium Term Fiscal Policy Statement and Fiscal Policy Strategy Statement. Madam, I beg to move for leave to introduce the Finance Bill 2013. Budget pustakam terchukogane subsidies raayitulu kanipinchalsindenanna oka rakamaina manasthatvalato fix ayipoyina chaala mandiki అందులో ఉన్న ప్రాధాన్యాలను అర్థం చేసుకోవడంలో, అంకెల్ని విశ్లేషించడంలో ఓనామాలు తెలియలేదనే చెప్పొచ్చు. మన ప్రభుత్వాలన్నీ బ్రహ్మాండమైన బడ్జెట్లు పుట్టిస్తున్నాయని ఇక్కడ మా ఉద్దేశం కాదు. ఎన్డీఏ ప్రభుత్వమైనా యూపీఏ సర్కారైనా జనం పన్నుల ద్వారా చెల్లిస్తున్న డబ్బును ఎలా ఖర్చు పెడుతోందనేదే ఇక్కడ ముఖ్యం. అందరూ అందరే, అందరూ దొంగలే. నిజానికి జనాల నడ్డి విరుస్తున్న రంగాల్ని, వాటి బాగోగుల్ని గవర్నమెంట్ వాళ్ళు చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు. అటువంటి రంగాల్ని మినహాయించి వాళ్ల శాయశక్తులా వాటికి జవజీవాలను అందించడానికే కృషి చేస్తారు. నిజమైన సాయం అవసరమైన మధ్యతరగతి వాణ్ణి మాత్రం అన్నిటా బలిపశువుల్ని చేస్తారు. కిందోణ్ణి ఆదుకోవాల్సిందే. సంక్షేమ ప్రభుత్వం అన్న తర్వాత పేదోడికి ఆసరా ఇవ్వాల్సిందే. వాడికిచ్చే రాయితీలు సబ్సిడీలు ఇవ్వాల్సిందే. కానీ ఎముకల్లేని చేతుల్లా వందలు వేలు లక్షల కోట్ల రూపాయల సబ్సిడీల మూటల్ని ఎలక్షన్ల పేరుతో వాగ్దానాల పేరుతో విధులించి విసిరేసి ట్యాక్స్ పేయర్స్ మనీ విలువను పూర్తిగా దిగజార్చేయడం ఏ ప్రమాణాల ప్రకారం సంక్షేమం అవుతుంది? రెండు రోజుల క్రితం రైలెక్కపోయిన వాడిని పట్టుకుని వీపుల్ని వాయగొట్టేసిన ఈ యూపీఏ వాళ్ళు ఎవరిని మాత్రం వదిలిపెట్టినట్టు? స్టీలు నుంచి సిమెంట్ దాకా రైలు రవాణా ఛార్జీల పెంపుతో పైపైకి వెళ్ళిపోతాయని వార్తలొచ్చాయి. బడ్జెట్ సంగతేమో గాని దాని ఛాయలు కూడా కనిపించని రోజుల్లో కూడా పన్నులు ఛార్జీలు పెరిగిపోయిన వైనాలు మనకెందుకు గుర్తులేవు? వీపు మీద గుద్ది మరీ కక్కించేసిన పైసలన్నీ వసూళ్లు చేసుకుపోయిన ఈ బిగ్ బాస్ ఇప్పుడు కూడా అంత ఈజీగా వదిలిపెట్టలేదన్న నిజం రేపో మాపో నిదానంగా బయటకొస్తుంది. ఏసీ రెస్టారెంట్కి వెళ్తే పెరిగిపోయే ఫుడ్ బిల్లు సర్వీస్ ట్యాక్స్ మాటన నక్కి నక్కి కూర్చుంది. అయితే దున్నపోతులై పుట్టినా పర్వాలేదు కానీ సిగరెట్లు మానలేని పొగరాయిళ్ళు తమదైన జాతీయ భావంతో కించిత్తు కూడా బాధపడిపోకుండా కట్టిపారేసి ఈ 18% పన్ను ఖచ్చితంగా సర్కారీ ఖజానాలో జమైపోవడం లేదంటే మాత్రం యమా ఫీల్ అయిపోవడం ఖాయం. అంతెందుకు 5 ఏళ్లుగా సర్వీస్ ట్యాక్స్ అనబడే సేవా పన్ను కట్టకుండా ఉండిపోయిన 10 లక్షల మందికి ఊరట కల్పిస్తూ మీరు ఎటువంటి జరిమానా లేకుండా ఇప్పుడైనా పన్ను కట్టొచ్చంటూ ఈ చిదంబరయ్య ఇచ్చిన నదరానా చూస్తే ఒళ్ళు మండుకొస్తోంది. పన్ను ఎగ్గొట్టిన వాడిని పరామర్శించి పెద్దపీట లేయడం దేనికన్నా ప్రశ్నకు ఇక్కడ మాత్రం జవాబులుండవు. మనకు తెలియకుండానే కాకుండా తెలిసి తెలిసి మన బలహీనతలకు మనం పన్నులు జరిమానాలు కట్టుకుంటూ పోతూనే ఉన్నాం. కార్లు, ఫోన్లు, భోజనాలు వగైరా వగైరాలతో మాత్రమే మనం ఖర్చయిపోతున్నామనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఈ లావు పుస్తకాల పేజీల్లోని పేరాల్లో దాక్కుండే దుడ్డు కర్రల గురించి కాస్త ఆలోచించండి. I swear.